హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు సింహరాశిలోని అన్ని సభ్యులలో జన్మించిన పర్సన్స్ ఎలాంటి వృత్తులు చేపట్టాలి, ఎలాంటి విద్యను అభ్యసించాలి అనే విషయాన్ని చూద్దామండి. సింహరాశిలోని కేతువు నక్షత్రములో కేతువు సభ్యులు 0 డిగ్రీస్ నుంచి 40 డిగ్రీల 40 నిమిషాల మధ్యలో జన్మించిన వ్యక్తి చేయు వృత్తి ఏమిటంటే, మెడికల్ కాలేజీలో ఉద్యోగము కానీ, ఫిజీషియన్గా అంటే వైద్య శాస్త్ర నిపుణుడిగా కానీ, సెక్రటరీగా కానీ వృత్తులు చేపట్టవచ్చు. విద్య విషయానికి వస్తే ఎంఏ హిస్టరీ చేయొచ్చు. సింహరాశి కేతు నక్షత్రం శుక్రుడి సబ్బు 46 డిగ్రీల 40 నిమిషాల నుంచి 3 డిగ్రీల మధ్య జన్మించిన వ్యక్తి చేయి వృత్తి ట్రాన్స్పోర్ట్, కుష్ఠువ్యాధి డిపార్ట్మెంటు మరియు స్త్రీలు పిల్లల హాస్పిటల్లో ఉద్యోగం, ఆటోమొబైల్ డీలర్, ప్రభుత్వ వర్క్షాపుల్లో జాబ్స్ చేయొచ్చు. విద్య కొరకు మ్యూజిక్లో మాస్టర్ డిగ్రీ చేయొచ్చు. సింహరాశి కేతు నక్షత్రం రవి సభలో 3 డిగ్రీల నుంచి 3 డిగ్రీల 40 నిమిషాల మధ్య జన్మించిన వ్యక్తి చేయి వృత్తి కళ్ళ హాస్పిటల్ మరియు ఫార్మసీలో ఉద్యోగం, హాస్పిటల్ను మరియు నర్సింగ్ హోమ్లను నిర్వహించడం. విద్య విషయానికి వస్తే బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ బిఏఎం విద్యని సేకరించవచ్చు. నెక్స్ట్, సింహరాశి కేతు నక్షత్రం చంద్రుడి సభలో 3 డిగ్రీల 40 నిమిషాల నుండి 4 డిగ్రీల 40 నిమిషాల 40 సెకండ్ల వరకు 4 డిగ్రీల 46 నిమిషాల 40 సెకండ్ల మధ్య జన్మించిన వ్యక్తి చేయి వృత్తి బ్రాయిలర్ రూమ్ ఆపరేటర్గా, మెరైన్ ఇంజనీరుగా, నేవీ ఊడల డిపార్ట్మెంట్లోను చేయొచ్చు. విద్య విషయానికి వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్స్లోను, సర్జరీలోను, సర్జరీకి సంబంధించిన విద్యను అభ్యసించవచ్చు. సింహరాశి కేతు నక్షత్రం కుదురి సభలో 4 డిగ్రీల 46 నిమిషాల 40 సెకండ్ల నుండి 5 డిగ్రీల 33 నిమిషాల 20 సెకండ్ల మధ్య జన్మించిన వ్యక్తి చేయు వృత్తి మరియు వ్యాపారం డిఫెన్స్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్, ఇండస్ట్రియల్ స్టోర్స్, వస్తువుల డీలర్, ఐఏఎస్ మొదలైన వృత్తులు చేపట్టవచ్చు. విద్య విషయానికి వస్తే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ మరియు బ్యాచిలర్ ఆఫ్ సర్జరీలో విద్యను అభ్యసించవచ్చు. సింహరాశి కేతు నక్షత్రం రాహు సబ్బు 5 డిగ్రీల 33 నిమిషాల 20 సెకండ్ల నుండి 7 డిగ్రీల 33 నిమిషాల 20 సెకండ్ల మధ్య జన్మించిన పర్సన్ చేయి వృత్తి ఏమిటి? పోలీస్ మరియు సిఐడి డిపార్ట్మెంట్, విద్య కొరకు డిప్లొమా ఆఫ్ ఫార్మసీ. సింహరాశి కేతు నక్షత్రం గురు సభలో 7 డిగ్రీల 33 నిమిషాల 20 సెకండ్ల నుండి 9 డిగ్రీల 20 నిమిషాల మధ్య జన్మించిన వ్యక్తి చేయి వృత్తి లీగల్ సలహాదారుడుగా అంటే లీగల్ అడ్వైజర్గా, బ్యాంకు నిర్వహణ చేయు వ్యక్తిగా, న్యాయవాదిగా, జడ్జిగా, పురోహితుడిగా వృత్తులు చేపట్టవచ్చు. విద్య కొరకు డిఎం డాక్టర్ ఇన్ యునామీ అనే విద్యని అంటే మూత్ర కోశములకు సంబంధించిన శాస్త్రం, ఇలాంటి విద్యను కానీ ఇలాంటి మెడిసిన్లకు సంబంధించిన ఎడ్యుకేషన్ని అభ్యసించవచ్చు. నెక్స్ట్, సింహరాశి కేతు నక్షత్రం శని సభ్యులు 9 డిగ్రీల 20 నిమిషాల నుంచి 11 డిగ్రీల 26 నిమిషాల 40 సెకండ్ల మధ్య జన్మించిన పర్సన చేయి వృత్తి హోమియోపతి డాక్టర్, రాగి స్టీల్ గనుల మరియు రియల్ ఎస్టేట్ డీలర్, డిపార్ట్మెంట్కి హెడ్ ఉన్నతాధికారిగా చేయొచ్చు. విద్య కొరకు డిప్లొమా ఇన్ చైల్డ్ హెల్త్ అనే విద్యను అభ్యసించవచ్చు. సింహరాశి కేతు నక్షత్రం బుధుడి సభలో 11 డిగ్రీల 26 నిమిషాల 40 సెకండ్ల నుండి 13 డిగ్రీల 20 నిమిషాల మధ్య జన్మించిన వ్యక్తి చేయి వృత్తి జర్నలిస్ట్, టైపిస్ట్, రైటర్, స్టేషనరీ డీలర్, విద్య మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్. సింహరాశి శుక్రుడి నక్షత్రం శుక్రుడి సభలో 13 డిగ్రీల 20 నిమిషాల నుండి 17 డిగ్రీల 33 నిమిషాల 20 సెకండ్ల మధ్య జన్మించిన వ్యక్తి చేయు వృత్తి కళాకారుడు, వ్యాపారవేత్త, ఎలక్ట్రానిక్లో ఇంజనీర్, సంగీత డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ వాయిద్యముల డీలర్, విద్య ఐఏఎస్ ఆడిట్, కంప్యూటర్ సిస్టమ్ ఇన్ ఇంజనీరింగ్. సింహరాశిలో శుక్రుడి నక్షత్రం రవి సభలో 17 డిగ్రీల 33 నిమిషాల 20 సెకండ్ల నుండి 16 డిగ్రీల 13 నిమిషాల 20 సెకండ్ల మధ్య జన్మించిన వ్యక్తి చేయి వృత్తి స్త్రీల మరియు పిల్లల హాస్పిటల్లో ఉద్యోగం, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఏదైనా ఒక సర్వీసు,
మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్. విద్య మాస్టర్ ఆఫ్ ప్లానింగ్. సింహరాశి శుక్రుడి నక్షత్రం బుధుడి సభలో 24 degrees నుండి 25 degrees 53 minutes 20 seconds మధ్య జన్మించిన వ్యక్తి చేయి వృత్తి కెమికల్ ఇంజనీర్, శానిటరీ ఇంజనీర్, మందుల సేల్స్ మ్యాన్, బస్ కండక్టర్, న్యూరాలజిస్ట్ నరముల డాక్టర్. ఇలాంటి వృత్తులు చేపట్టవచ్చు. విద్య కొరకు శానిటరీ ఇంజనీరింగ్, ఎంబీఏ, మందుల సేల్స్ వంటివి అభ్యసించవచ్చు. సింహరాశి శుక్రుడి నక్షత్రం కేతువు సబ్బు 25 degrees 53 minutes 20 seconds నుండి 26 degrees 40 minutes మధ్య జన్మించిన వ్యక్తి చేయి వృత్తి సీఫుడ్ స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్, కాటి కాపరి. ఇలాంటి వృత్తులు చేపట్టవచ్చు. విద్యకు సంబంధించి డిప్లొమా ఇన్ మెడికల్ రేడియాలజీ అండ్ ఎలక్ట్రాలజీ అనే విద్యను అభ్యసించవచ్చు. సింహరాశి రవి నక్షత్రం రవి సభలో 26 degrees 40 minutes నుండి 27 degrees 20 minutes మధ్య జన్మించిన వ్యక్తి చేయి వృత్తి జ్యువెలరీ, హాస్పిటల్, ఫిజీషియన్, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ అడ్మినిస్ట్రేటర్, ప్రముఖ స్పోర్ట్ మ్యాన్, పోలీసు డిపార్ట్మెంట్, రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్. ఇలాంటి వృత్తులు చేపట్టవచ్చు. విద్య కొరకు మాస్టర్ ఆఫ్ సర్జరీ, ఎంఎస్ హార్ట్, గుండెకి సంబంధించిన విద్యని చేపట్టవచ్చు. నెక్స్ట్ సింహరాశి రవి నక్షత్రం చంద్రుడి సభలో 27 degrees 20 minutes నుంచి 28 degrees 26 minutes 40 seconds మధ్య జన్మించిన వ్యక్తి చేపట్టవలసిన వృత్తి నేవీ కమాండర్, మెరైన్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, మందులు మరియు ద్రవ్యముల డీలర్. విద్యకు సంబంధించి డిసిడి డిప్లొమా ఇన్ చెస్ట్, ఛాతికి సంబంధించిన రోగాలకు సంబంధించి స్పెషలిస్ట్ జాబ్ చేయొచ్చు. సింహరాశి రవి నక్షత్రం కుదురి సభలో 28 degrees 20 minutes 40 seconds నుండి 29 degrees 13 minutes 20 seconds మధ్య జన్మించిన వ్యక్తి చేయి వృత్తి పోలీస్ డిపార్ట్మెంట్, యుద్ధములకు సప్లై చేసే వస్తువులు తయారు చేయుట, లాండ్ ఆర్డర్, సర్జన్, మిలిటరీ హైకమాండర్. విద్యకు సంబంధించి మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అనే విద్యని అభ్యసించవచ్చు. ఇక ఫైనల్గా సింహరాశి రవి నక్షత్రం రాహు సభలో 29 degrees 13 minutes 20 seconds నుండి 30 degrees మధ్య జన్మించే వ్యక్తి చేయి వృత్తి జైలు డిపార్ట్మెంట్లో ఉద్యోగం, రాయబారిగా, సిఐడి సిబిఐ పోలీసుగా, పాములను పట్టుకొను మరియు ఆడించే వ్యక్తిగా వృత్తులను చేపట్టవచ్చు. మరి ఇతను అభ్యసించవలసిన విద్య విషయానికి వచ్చినట్లయితే మాస్టర్ ఆఫ్ వెటర్నరీ పబ్లిక్ హెల్త్ అనే విద్యని చేపట్టవచ్చు. సింహరాశి రవి నక్షత్రం రాహు సభలో 29 degrees 13 minutes 20 seconds నుండి 30 degrees మధ్య జన్మించిన పర్సన్ చేయి వృత్తి జైలు డిపార్ట్మెంట్లో ఉద్యోగం, రాయబారిగా, సిఐడి సిబిఐ పోలీస్ ఆఫీసర్గా, పాములు పట్టుకొను మరియు ఆడించే వ్యక్తిగా వృత్తులు చేపట్టవచ్చు. విద్య విషయానికి వచ్చినట్లయితే మాస్టర్ ఆఫ్ వెటర్నరీ పబ్లిక్ హెల్త్ అనే విద్యను అభ్యసించవచ్చు.